ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మా తాతగారి పేరు మీద ఒక 5 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉంది సార్ అంత అయిపోయిన తర్వాత ఒక అంటే మా మా ఫాదర్స్ ముగ్గురు అయితే ఒక ఇద్దరు మ్యూటేషన్ చేసుకున్నారు సార్ ఇంకొక అతను పెండింగ్ ఉండే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే దానికి సంబంధించి మేము బ్యాంక్ నుంచి రుణాలు కూడా తీసుకున్నాం మళ్ళీ తిరిగి చెల్లించడం తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భూమి సమగ్ర సర్వే పేరుతోటి అప్పటి నుంచి బాధ్యతలు రాలేదు సార్ హలో అంటే అందరికి రాలేదా నీ ఒక్కరికి రాలేదా ఇప్పుడు అంటే మా పేరెంట్స్ సంబంధించి మాకు ఎవరికి రాలేదు సార్ అంటే వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ భూమి అని చెప్తున్నారంట సార్ అంటే ఇప్పుడు ఆయన లావుని పట్టా వచ్చిందంటే అసైన్మెంట్ పట్టా ఉంది కానీ ఇప్పుడు మ్యూటేషన్ కాలేదు ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు అనేది వారి వర్షన్ అనుకుంటా నాకు అర్థమైన వరకు వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళ వీళ్ళ దగ్గర గనక అసైన్మెంట్ చేశారు అనడానికి ఆధారాలు ఉంటే లావుని పట్టా కానీ పాత పహాని ఎంట్రీస్ కానీ ఉన్నట్లయితే ఇప్పుడు దాన్ని ప్రభుత్వ భూమి అని క్యాన్సిల్ చేయడానికి కుదరదు మ్యూటేషన్ చేయాల్సిందే అట్లా గనక మ్యూటేషన్ చేయకపోతే ఆ ఆధారాలను పట్టుకొని కింద సివిల్ కోర్టులో టైటిల్ సూట్ అన్న వేసుకొని రికార్డు మార్పించుకునే ప్రయత్నం చేయొచ్చు లేదా స్ట్రైట్ గా హైకోర్టుకు వచ్చి మ్యూటేషన్ చేయట్లేరు కాబట్టి అంటే లావణి భూమిని మ్యూటేషన్ చేయట్లేరు కాబట్టి ఎంఆర్ఓని డైరెక్షన్స్ కూడా హైకోర్టు నుంచి తెలుసుకోవచ్చు రెండిట్లో ఎక్కడో ఒక చోటుకు వెళ్ళినట్లయితే న్యాయం దొరుకుతుంది ఇప్పుడు మా మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు వారు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ వకీల్ సార్ సర్వే నెంబర్ ఒక దగ్గర ఉండి భూమి ఒక దగ్గర ఉంది అక్కడి వారిలో ఒకరు సర్వే నెంబర్ ఉన్న దగ్గరికి వెళ్తామంటే ఇంకో రాము ఇక్కడే ఉంటాము అని మొండికేస్తే ఎలా సార్ దీన్ని ఎలా పరిష్కారం అంటుంది అంటే మీది మొత్తం తెలంగాణ పరిష్కార మార్గం చట్టంలో ఏ పరిష్కార మార్గం లేదు ఇంకోటి తెలుసా మీకు ఈ దీన్నే వైవట్ కబ్జా అంటాము తెలంగాణ ఇంత ముందు మీరు మాట్లాడుతుంటే కూడా చెప్పుకున్నాను నేను 30-40% మంది రైతులకి వాళ్ళ వాళ్ళ పాస్ పుస్తకంలో ఉన్న నెంబరు వాళ్ళ సాగు చేస్తున్న సర్వే నెంబరు వేరువేరుగా ఉంటున్నాయి ఇది సరి చేయాలి అంటే ఆ చైన్ లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటేనే రెవెన్యూ యంత్రాంగం సరి చేయడానికి అవకాశం ఉంటుంది అలా ఒప్పుకోకపోతే వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళాలి కోర్టు పరిష్కారం అన్న చేయాలి ఇక అన్నిటి ఈ రెండు కాకుండా సులభమైన పరిష్కార మార్గం ఏంటంటే భూముల సర్వే జరిగితేనే ఇది సాల్వ్ అవుతుంది సర్వే జరిగినప్పుడు కూడా రికార్డు పరంగా సర్వే చేయడం కాకుండా వాస్తవ పరిస్థితుల ప్రకారం సర్వే చేసి వాస్తవ పరిస్థితుల ఆధారంగా రికార్డుని సాధించే అవకాశం కల్పించే కొత్త సర్వే చట్టం కూడా కావాలి ఈ రోజున తెలంగాణలో మీరు లేవనెత్తిన సమస్య చాలా క్లిష్టమైన సమస్య చట్టంలో ఇప్పుడు పరిష్కార మార్గం లేని సమస్య అది జరగాలంటే ఇప్పుడు చెప్పిన అన్ని చేస్తే తప్ప అది కాదు ధరణి పోర్టల్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి